శ్రీమాత్రే నమ గురుభ్యో నమ సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం మనం మంత్రబలం కార్యక్రమంలో చాలా విషయాలు చెప్పుకుంటూ ఉన్నాం అలాగే ఇప్పుడు అందరికీ కూడా పనికొచ్చేది అందరూ కోరుకునేది చక్కనైనటువంటి ఒక విషయం గురించి మీకు తెలియజేస్తాం ఈరోజు మంత్రబలం కార్యక్రమంలో మనం సొంత ఇంటి కళ నెరవేరాలంటే మనం మంచి ఇల్లు కట్టుకోవాలన్నా మంచి ఇల్లు కొనుక్కోవాలన్నా మంచి స్థలం కొనాలన్నా స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలన్నా ఎలాగైనా సరే మనం ఇల్లు కట్టుకోవాలి మనకి సొంత ఇల్లు అనేది ఉండాలి అనుకునే వారందరికీ కూడా ఒక చక్కనైనటువంటి మంత్రాన్ని నేను మీకు ఈరోజు తెలియజేస్తాను ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాతు సర్వ విఘ్నోపశాంతయే నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం దేహిమే శ్రీమాత్రే నమ శ్రీ నమః ఓం శ్రీ దుర్గాయే నమో నమ మనం ఈరోజు మంత్రబలంలో చెప్పుకునే విషయం ఏంటంటే మనం సొంత ఇల్లు కట్టుకోవాలనే మన కళ నెరవేరాలంటే ఎటువంటి దేవుణ్ణి పూజించాలి ఎటువంటి మంత్రాన్ని జపించాలి మనం చాలామంది డబ్బు ఉంటుంది కానీ సొంత ఇల్లు కొనుక్కోలేరు చాలామందికి స్థలం ఉంటుంది కానీ ఇల్లు కట్టుకోలేరు అలాగా డబ్బుండి ఇల్లు కట్టుకోలేని వాళ్ళు స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వాళ్ళు డబ్బుండి కూడా ఇల్లు కొనుక్కోలేని వాళ్ళు మనలో చాలామంది ఉన్నారు అటువంటి వారందరికీ కూడా వాళ్ళ జాతకంలో గ్రహాలన్నీ కూడా అనుకూలించి మంచి ఇల్లు కొనుక్కోవడము మంచి ఇల్లు కట్టుకోవడమో జరుగుతుంది అలా జరగాలి అంటే మనకి కుజగ్రహాన్ని ఆరాధించాలి కుజగ్రహాన్ని ఆరాధించాలి నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాల్లో మూడవ గ్రహం కుజుడు అటువంటి కుజుడు యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా ఉన్నట్లయితే మంచి ఇల్లు కొనుక్కోగలం లేదా మంచి స్థలాన్ని కొనుక్కోగలం లేదా ఆ కొనుక్కున్న స్థలంలో ఇల్లు కట్టుకోగలుగుతాం దానికి నవగ్రహాల్లో ఉన్నటువంటి కుజుడి యొక్క అనుగ్రహం మనకు ఉండాలి అదేవిధంగా ఆ కుజుడి యొక్క అనుగ్రహం కలగాలన్నా మన సొంత ఇంటి కళ నెరవేరాలన్నా కూడా ఒక మంచి చక్కని మంత్రం ఉంది మీకు తెలియజేస్తాను ఆ మంత్రాన్ని మీరు భక్తి శ్రద్ధలతో ఉదయం సాయంత్రం మీరు శుభ్రంగా స్నానం చేసిన తర్వాత మీ పూజా మందిరంలోకి వెళ్ళి అక్కడ దీపారాధన చేసుకుని మీ ఇష్టదైవాన్ని స్మరించుకుని అప్పుడు నేను చెప్పే మంత్రం ఏంటంటే ఓం క్షేత్రజ్ఞాయ నమ ఓం క్షేత్రజ్ఞాయ నమ ఓం క్షేత్రజ్ఞాయ నమః నమ ఈ యొక్క మంత్రాన్ని కనుక మీరు ఉదయం సాయంత్రం భక్తి శ్రద్ధలతో మంత్రం మీద నమ్మకంతో మీరు పఠించినట్లయితే మీరు తప్పకుండా సొంత ఇంటి కళ నెరవేరుతుంది మీకు ఇల్లు కొనుక్కోవాలనున్నా అదేవిధంగా మీకు స్థలం కొనుక్కోవాలనున్నా లేదా ఉన్న స్థలంలో ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ఈ యొక్క మంత్రాన్ని మీరు ఉదయం సాయంత్రం పఠించి అదేవిధంగా నవగ్రహాల్లో ఒకరైనటువంటి కుజుడికి మంగళవారం నాడు అభిషేకం చేయించుకుని కుజ అష్టోత్తరంతో ఆ కుజగ్రహానికి పూజ జరిపించుకుని ఒక ఎర్రని వస్త్రంలో ఎర్రని కందిపప్పు వేసి ఒక బ్రాహ్మణుడికి దానం చేసినట్లయితే సంపూర్ణంగా మీకు కుజుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ విధంగా కుజుడికి మూడు మంగళవారాలు కానీ ఐదు మంగళవారాలు కానీ ఇంకా అవకాశం ఉంటే ఏడు మంగళవారాలు కానీ తొమ్మిది మంగళవారాలు కానీ మీరు ఒక నియమం పెట్టుకుని ఆ నియమం ప్రకారం ప్రతి మంగళవారం ఈ మంత్రాన్ని అయితే రోజూ జపిస్తూ ఉండాలి ఉదయం సాయంత్రం మంగళవారం మంగళవారం ఈ మంత్ర జపంతో పాటు ఆ కుజుడికి యథాశక్తిగా అభిషేకం జరిపించుకుని అదేవిధంగా ఎర్రని వస్త్రాన్ని సమర్పించి మరో ఎర్రని వస్త్రంలో ఎర్రని కందిపప్పు పోసి బ్రాహ్మణుడికి దానం చేయాలి ఈ విధంగా వరుసగా ఒక నియమం పెట్టుకుని కొన్ని మంగళవారాలు కనుక చేసినట్లయితే సంపూర్ణంగా కుజుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ మంత్రం కూడా నలభై ఒక్క రోజుల పాటు ఒక దీక్షగా పెట్టుకుని నలభై ఒక్క రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఉదయం సాయంత్రం పఠించి ఆ కుజుడి యొక్క పూజ జరిపించుకుని కుజుడికి అభిషేకం చేయించుకుని ఇంకా అవకాశం ఉన్నవారు మీ దగ్గర ఉన్న దేవాలయాల్లో పురోహితుల్ని సంప్రదించి మీ గోత్రనామాలతో కుజుడి యొక్క మంత్రంతో జపం జరిపించుకుని తర్పణమిచ్చి యథాశక్తిగా పూజుడికి హోమం జరిపించుకుని తర్వాత ఇందాగా నేను చెప్పినటువంటి ఎర్రని వస్త్రాన్ని సమర్పించి మరో ఎర్రని వస్త్రంలో ఎర్రని కందిపప్పును పోసి దానం చేసినట్లయితే చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది మేమింత జపం చేయించుకోలేము మేమింతగా అభిషేకాలు జరిపించుకోలేము మేమింతగా హోమాలు అవి చేయించుకునే శక్తి లేదనుకునేవారు ఓం క్షేత్రజ్ఞాయ నమః నమ ఓం క్షేత్రజ్ఞాయ నమః నమ ఈ మంత్రాన్ని జపించి ఉన్న చోటకు వెళ్ళి అక్కడ కుజగ్రహం ఏదో చూసుకుని ఆ కుజగ్రహాన్ని ఎర్రని పువ్వులతో పూజించి పాలతో అభిషేకించండి ఈ విధంగా కూడా కుజుడిని శక్తి కొలది ఆరాధించడం వలన ఈ మంత్రాన్ని పఠించడం వలన స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వారు డబ్బుండి ఇల్లు కొనుక్కోలేని వారు అటువంటి వారందరూ కూడా ఆ కుజుడి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మంచి ఫలితాన్ని పొందుతారు స్థలం కావాలనుకున్నవారు స్థలం కొనుక్కోగలుగుతారు స్థలం ఉన్నవారు ఇంటిని కట్టుకోగలుగుతారు డబ్బు ఉండి ఇల్లు కొనుక్కోవాలనుకున్నవారు తప్పకుండా ఇంటిని కొనుక్కోగలుగుతారు కాబట్టి నేను చెప్పినటువంటి పరిహారాలు పాటించి ఆ కుదురు యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ మంత్రాన్ని జపించి మీరందరూ కూడా మీ సొంత ఇంటి కల నెరవేరి సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వేజన సుఖినోభవంతో స్వస్తి